నమస్తే వెల్కమ్ టు ఏసిటి న్యూస్ నేను కల్పన బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ మహోన్నత అవయవ దానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి మేయర్ హరి వెంకట కుమారి పిలుపు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఆరోగ్య సమస్యలపై వైద్యుల అవగాహన భీమ్నగర్ డిస్పెన్సరీ మెగా వ్యాక్సినేషన్ టీకాలు వేసిన వైద్య సిబ్బంది కొనసాగుతున్న విశాఖ ఉక్కు దీక్షలు పట్టు వీడని దీక్షాపరులు జిల్లాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు ప్రజలు అధికారుల్లో ఆందోళన ఇక వివరాల్లోకి వెళ్తే అవయవ దానం మరొకరికి ప్రాణదానమని అలాంటి మహాదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నగర మేయర్ హరి వెంకట కుమారి జీవన్ దాన్ సభ్యులు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబులు పిలుపునిచ్చారు ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా వైఎంసీఏ ఎదురుగా బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు అవయవ దానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి అని నగర మేయర్ హరి వెంకట కుమారి జీవన్ దాన్ సభ్యులు డాక్టర్ రాంబాబులు పిలుపునిచ్చారు ప్రపంచ అవయవ దాన దినోత్సవ సందర్భంగా విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైఎంసీఏ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు బతికుండగానే 10 మందికి సాయం చేసిన మనిషి మరణానంతరం మరో 10 మందికి పునర్జన్మనిచ్చే అవకాశం అవయవ దానంతో కలుగుతుందన్నారు మానవత్వంతో ఆలోచిస్తే మరణానికి చేరువలో ఉన్నవారికి మన మరణానంతరం పునర్జన్మ ప్రసాదించవచ్చునని అలాంటి మహోన్నత కార్యక్రమానికి అపోహలు వీడి స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు ముందుగా అవయవదాన దాతలకు సన్మానించారు ప్రపంచ అవయవదాన దినోత్సవం ఈనాటి కార్యక్రమానికి నేను రావటం ఎంతో ఆనందకరంగా భావిస్తూ అన్ని దానాల కంటే మహాదానం అవయవదానం ప్రతి మనిషి పుట్టడం ఎంత నిజమో చనిపోవడం కూడా అంతే నిజం అయితే ఒక మనిషి ఏ కారణం చేతైనా చనిపోతే అతను ఇంకొక 10 మందిని బ్రతికించే అవకాశం ఆ దేవుడు కల్పించడం అన్నది చాలా గొప్ప విషయం కనుక ప్రతి ఒక్కరు ఎవరైతే అవయవదానాలు దానం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు రావాలని వీరిని చూసి మరికొంతమంది అవయవదానం చేసే దిశలో వెళ్ళాలని అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే సో దీనికి మనం ముఖ్యంగా 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు వారోత్సవాలు ప్రభుత్వ హాస్పిటల్లో మరియు ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు చివరి రోజు అయినటువంటి వారోత్సవాల లోపల విశాఖపట్నంలో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీని లోపల డోనర్స్కి మరియు రెసిపియెంట్స్ వారికి మనము ఫెలిసిటేషన్ చేయడం జరిగింది మరియు వివిధ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా కోఆర్డినేటర్స్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం జరిగింది ప్లకార్డ్స్ ద్వారా పోస్టర్స్ ద్వారా సో ఇవన్నీ చేయడం జరిగింది సో ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే మనం సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నటువంటి ఇటువంటి ప్రక్రియలో అందరూ పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను సాధ్యమైనంత వరకు ఎక్కువ హాస్పిటల్స్ దీనిలో ఎన్రోల్ అయితే మనం ఎక్కువ మందిని రక్షించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ఇప్పటివరకు ఉన్నటువంటి అవయవాలు ఎవరికి కావాలో వారి వెయిటింగ్ లిస్టు చూస్తే 2031 వరకు కూడా మనము ఈ ఇది దీన్ని మనము మీట్ అవ్వగలమా లేదా అన్న సందేహంలో ఉన్నాం కాబట్టి మన మూఢ విశ్వాసాలు కానివ్వండి మత విశ్వాసాలు కానివ్వండి వీటన్నిటినీ పారద్రోలి మనము అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు మరియు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ వారి యొక్క స్లోగన్స్ ద్వారా కానివ్వండి క్లిప్స్ ద్వారా కానివ్వండి సో దీని యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం పెంచితే ఏ విధంగానైతే రక్తాన్ని మనము డొనేట్ చేయడానికి ఎంత కష్టపడేసేసి ఈరోజు మనం సాధించుకోగలిగామో అలాగే అవయవదానాన్ని కూడా మనము అతి త్వరలోపట సాధించుకుంటే చాలా ఎక్కువ మందిని మనం రక్షించుకోబడతాము
రైల్వే స్టేషన్ రోడ్డు శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టేర్ డివిజన్ ఆధ్వర్యాన మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, సెవెన్ హిల్స్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారులు, రైల్వే ఆసుపత్రి వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలపై వైద్యులు అవగాహన కల్పించారు. పలువురు రైల్వే ఉద్యోగులు స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని డాక్టర్లు పరీక్షించి అవసరమైన వారికి మందులు అందజేశారు. మెగా వైద్య శిబిరం వివరాలను రైల్వే స్టేషన్ డైరెక్టర్ రాజగోపాల్ ఏసీటీకి తెలిపారు. ఇవాళ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసాం, చేస్తూనే ఉన్నాం. దట్ ఈస్ 13th August ఫ్రైడే రోజు మార్నింగ్ 9 o'clock నుంచి 15 hours వరకు హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఇది. సో దీంట్లో మహాత్మా గాంధీ రీసెర్చ్ హాస్పిటల్ అండ్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ అండ్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ పార్టిసిపేట్ చేస్తున్నారు, అపార్ట్ ఫ్రమ్ రైల్వే హాస్పిటల్. సో డాక్టర్స్, చాలామంది డాక్టర్స్ వచ్చారు అండ్ మన మేడం, డిఆర్ఎం మేడం ఇనాగ్రేట్ చేశారు. ఇనాగ్రేట్ చేసి పర్సనల్ కూడా టెస్టింగ్ చేయించుకొని చెకప్ చేసుకొని వెళ్ళారు. సో దీనిలో మెయిన్ ఏంటంటే లేడీస్కి క్యాన్సర్ చెకప్ కంప్లీట్గా చేపిస్తున్నారు ఇవాళ. సో దట్ ఈస్ అ వెరీ కాస్ట్లీ ఎఫర్ బయటకు కూడా. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేపిస్తున్నాం. ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రం 108 అయింది. ప్లస్ ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి అరౌండ్ 50 to 60 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి. సో రఫ్లీ అరౌండ్ 175 ప్లస్ మెంబర్స్ ఇవాళ బెనిఫిషరీస్ అవుతారు. అండ్ సిమిలర్లీ బ్లడ్ డొనేషన్ కూడా ఆల్రెడీ 40+ అయిపోయింది. 40+ పర్సన్స్ డొనేటెడ్ దర్ బ్లడ్. సో మంచి కాస్ కోసం. అండ్ డాక్టర్స్ కూడా చాలామంది లెక్చర్ ఇచ్చారు హౌ టు ట్యాకిల్ ది థర్డ్ వేవ్ అండ్ మనం హెల్త్ అవేర్నెస్, జనరల్ హెల్త్ అవేర్నెస్ గురించి మనం ఏంటేంటి ప్రికాషన్స్ తీసుకోవాలి లైఫ్లో, అదన్ని చాలా చక్కగా చెప్పారు. సో ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది మన ఎంప్లాయీస్కి అండ్ అవుట్సోర్సింగ్ స్టాఫ్కి అనుకుంటున్నాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పిహెచ్సి, సిహెచ్సిలలో వైద్య సిబ్బంది టీకాలు వేశారు. అందులో భాగంగా అల్లిపురం భీంనగర్ డిస్పెన్సరీలో డాక్టర్ దివ్య పర్యవేక్షణలో వైద్య సిబ్బంది టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2000 కోవిషీల్డ్, మరో 500 కోవాక్సిన్ టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. తమ డిస్పెన్సరీ పరిధిలో వార్డు సచివాలయాల్లో కూడా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. 45 ఏళ్లు దాటిన వారికి, వయసుతో సంబంధం లేకుండా గర్భిణీ స్త్రీలకు, 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది అలాగే ఇతరులకు కూడా ఫస్ట్, సెకండ్ డోసులు వేస్తున్నట్లు తెలిపారు. నేను డాక్టర్ దివ్య, అల్లిపురం యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు అల్లిపురం యూపీహెచ్సిలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 2500 డోసులు, 2000 డోసులు కోవిషీల్డ్ అండ్ 500 డోసులు కోవాక్సిన్ వ్యాక్సినేషన్ అవుతుంది. దీనికి అల్లిపురం యూపీహెచ్సిలో పరిధిలో ఉన్న సచివాలయం అన్నిటిలోని వ్యాక్సినేషన్ జరుగుతుంది. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ బోత్ కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్, ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులు, టీచర్స్, అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ అందరూ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఉపయోగించుకొని వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ, జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 134 రోజు కొనసాగాయి. సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపింది. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదని దీక్షాపరులు శపథం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం మోడీ సర్కార్ మొండి వైఖరికి నిదర్శనమని సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి పూడి పైడిరాజు విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 134 రోజు చేరాయి. దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం పైడిరాజు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకుని యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీపరం చేయాలని మోడీ సర్కార్ ఆలోచించడం అత్యంత దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రాణాలర్పించైనా పరిరక్షించుకుంటామని శపథం చేశారు. జరుగుతున్నటువంటి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్షా శిబిరంలో మలకాపురం జోన్ నుండి ఈరోజు హెచ్బిసిఎల్ కాంట్రాక్ట్ కార్మికులు, ముఠా కార్మికులు, మొత్తం జోన్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా
दीक्षा शिविर में कुर्चोवडमे जरिगिंदि। नरेंद्र मोडी विधानालु इप्पुडुकु कूडा वेनुतिरगटं लेदु। नरेंद्र मोडीनि देशानिकि मोत्तं देशभक्ति पेरुतोटि देशान्नि मोसं चेयडं कोसं देशद्रोहिगा नरेंद्र मोडी व्यवहरिस्तुन्नारु। ఈ దేశద్రోహిని తరిమి కొట్టే వరకు స్టీల్ ప్లాంట్ను రక్షించుకునే వరకు మన పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనిది ఈ రోజు ఈ నిరాహార దీక్షా శిబిరం సందర్భంగా మనం ప్రకటన చేయవలసిన అవసరం ఉంది। ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్కు సొంత కొనలు కేటాయించాలి। స్టీల్ ప్లాంట్కు సొంత కొనలు కేటాయించుకుంటా ప్రైవేటుకు ఏవైతే ఉంటే స్టీల్ ప్లాంట్లకి సొంత కొనలు కేటాయించడం జరుగుతుంది। ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా అమ్మడం కోసం అంబానీ అదానీ రిలయన్స్ సంస్థలకి దారదత్తం చేయడం కోసం నరేంద్ర మోడీ పూనుకున్నాడు తప్ప వేరే కాదన్నది క్లియర్గా అర్థమవుతుంది। నరేంద్ర మోడీ ఒకటి చెప్తున్నారు, నేను పాలన చేయడానికే తప్ప ఇవేవేతే పరిశ్రమలు నడపడానికి నేను లేనని చెప్తున్నారు। మరి పరిశ్రమలు నడపడానికి నువ్వు లేనప్పుడు పాలన చేయడానికి కూడా నీకు హక్కు లేదని మేము సిఐటి గాదన్న మనం వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది। జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతుంది, కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తోంది। బుధవారంతో పోలిస్తే గురువారం కేసులు దాదాపు రెట్టింపయ్యాయి। బుధవారం 63 కేసులు నమోదు కాగా గురువారం వైరస్ విజృంభించి 123 కేసులు నమోదు చేసింది। దీంతో జిల్లా వాసులు అధికారులు కలవరానికి గురయ్యారు। జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది। వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది। బుధవారంతో పోలిస్తే గురువారం కేసులు దాదాపు రెట్టింపయ్యాయి। బుధవారం 63 కేసులు నమోదు కాగా గురువారం వైరస్ విజృంభించి 123 కేసులు నమోదు చేసింది। దీంతో జిల్లా వాసులు అధికారులు కలవరానికి గురయ్యారు। గురువారం నమోదైన 123 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,54,028కి చేరింది। కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,51,580కి చేరింది। చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు। దీంతో జిల్లాలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,062కు చేరింది। వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది। వన్ టౌన్ కురుపం మార్కెట్ ప్రాంతంలో ఉన్న శ్రీ కనికా పరమేశ్వరి దేవాలయంలో పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ప్రథమ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి। ఉదయాన్నే అమ్మవారి మూల విరాట్కు క్షీరాభిషేకం నిర్వహించారు। అటు తర్వాత అమ్మవారు వెండి చీరలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు। అనంతరం శ్రీ లలిత సహస్రనామ పారాయణం, శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టకం దేవీ స్తోత్రములు పారాయణం జరిగింది। కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। ఆలయ అర్చకులు పూజల వివరాలను ఏసీటీ న్యూస్కు తెలిపారు। మా శ్రావణ మాసం సందర్భంగా మా అమ్మవారు శ్రావణ మాసం మహాలక్ష్మి అవతారంలో అలంకరించి మా అమ్మవారికి అనేక విధంగా పూజలు చేయడం జరుగుతుందండి। మొదటి శ్రావణ శుక్రవారం మొదటి వారం సందర్భంగా మా అమ్మవారిని రజిత వస్త్రం వెండి చీరతో అలంకరణ జరిగిందండి। ఉదయం పంచామృతాలతో పడరసాలతో 108 రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి చేసామండి। అదే సువర్ణ పుష్పాలు బంగారు పుష్పాలతో పూజ చేసాం। వచ్చే మంత్రులందరి చేత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దూరం పాటిస్తూ శానిటైజర్ వాడుతూ వచ్చిన భక్తులందరూ కూడా పూజలు చేసి అందరికీ దర్శనం చేయడం జరుగుతుందండి। కానీ వచ్చిన భక్తులందరూ వచ్చి అమ్మవారు దర్శనం చేసుకుని శ్రావణ మాసం మహాలక్ష్మికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నామండి। ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఒక రమ్యంగా చేస్తూ ఒక 200 మంది మహిళల చేత కుంక పూజ జరుగుతుందండి। ఇప్పుడు కోవిడ్ వచ్చి ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతుంది, కోవిడ్ తగ్గి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మన అమ్మవారికి మాత్రం అర్చన చేసి అమ్మవారికి సహస్రనామాది కుంకుమ పూజ చేసి
మామూల అలంకరణ జరుగుతుందండి ప్రతి సంవత్సరం లాగే పూజలు చేయకుండా మా అమ్మవారికి మాత్రం పూజ చేస్తూ వచ్చిన భక్తులందరూ దర్శనం ఇస్తున్నామండి ఈ శ్రావణ మాసం నాలుగు వారాలు కూడా అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతాయి ఈ నాలుగు వారాలు కూడా అమ్మవారికి శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు కూడా అత్యంత వైభవంగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిస్తారు అంచేత భక్తులు 50 మంది భక్తులందరూ కూడా అమ్మవారిని ప్రతి శుక్రవారం వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సినగా కోరుతున్నాం ఈ వారం మొదటి వారం అమ్మవారిని వెండి చీరతో అలంకరించడం జరిగింది అంచేత అందరూ భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం అలాగే మనం ఈ కోవిడ్ సందర్భంగా అన్నీ కూడా జాగృతలు తీసుకోవడం జరిగింది అంచేత డిస్టెన్స్ పాటించు మాస్కులు ధరించే వాళ్ళకి అనుమతిస్తున్నాం దర్శనం చేసుకోవడానికి అంచేత అందరూ వచ్చి తల్లిని దర్శనం చేసుకోవాలని ప్రార్థిస్తూ మరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం మెగా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పిహెచ్సి సిహెచ్సిలలో వైద్య సిబ్బంది టీకాలు వేశారు అందులో భాగంగా రైల్వే న్యూ కాలనీ కేఎంఎంసిహెచ్ స్కూల్ ప్రాంగణంలో వైద్య సిబ్బంది టీకాలు వేశారు జీవీఎంసి అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పైడితల్లి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు కేఎస్ఎంసిహెచ్ పరిధి వార్డు సచివాలయాల్లో కూడా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు 45 ఏళ్లు దాటిన వారికి వయసుతో సంబంధం లేకుండా గర్భిణీ స్త్రీలకు 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు ఉపాధ్యాయులు అంగన్వాడీ సిబ్బంది అలాగే ఇతరులకు కూడా ఫస్ట్ సెకండ్ డోస్ వేస్తున్నట్లు తెలిపారు న్యూ కాలనీకి సంబంధించి 42 వార్డు కేఎన్ఎం స్కూల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్కి సంబంధించి మనకు 6 సచివాలయాలు ఉన్నాయి ఈ 6 సచివాలయాల్లో ఒక 3 టీముల కింద 3 పాయింట్లు ఈ గ్రౌండ్లో పెట్టడం జరిగింది 2 సచివాలయాలు 1 పాయింట్ కింద సో ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది ఉదయం 6 గంటల నుంచి కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది చాలామంది కూడా వాలంటీర్గా వస్తున్నారు రాని వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఉంటే వాలంటీర్ల ద్వారా మనం డ్రైవ్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసి ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది ఫస్ట్ డోసు సెకండ్ డోసు 2 కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది కోవాక్సిన్ కోవిషీల్డ్ 2 వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీస్ కానీ అడ్మిన్ సెక్రటరీస్ కానీ ఏఎన్ఎంలు కానీ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ కానీ వాలంటీర్లు కానీ ఆశాలు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చక్కగా గత ఎన్ని రోజులు బట్టి అయితే ఇక్కడ మనం వ్యాక్సినేషన్ వేస్తున్నాం అప్పటి నుంచి కూడా వార్డులో చాలా చక్కగా అధికారులు ఏదైతే పైనుంచి ఆదేశాలు ఇస్తున్నారో ఆ ఆదేశాలకు అనుగుణంగా వ్యాక్సినేషన్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఉదాహరణకు మన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్లు కానీ కమిషనర్ మేడం గారి యొక్క సూచనల మేరకు జోనల్ కమిషనర్ గారి సూచనల మేరకు ఈ వార్డులో ప్రతి సందర్భంలో కూడాను వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది విజయవంతంగా ఏదైతే టార్గెట్ ఇచ్చారో టార్గెట్ని రీచ్ అవ్వడం జరుగుతుంది వార్డు స్పెషల్ ఆఫీసర్గా మేము కూడాను మెసేజ్ల ద్వారా పబ్లిక్లో ఎస్హెచ్జి మెంబర్స్ని కూడా వాలంటీర్లు శ్రమపడి వాళ్ళు కూడా మోటివేట్ చేసి వాళ్ళందరం కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్కి మోటివేట్ చేసి తీసుకొని రావడం జరుగుతుంది కోవిడ్ 2వ దశ తగ్గుముఖం పట్టింది ఈ నేపథ్యంలో విమ్స్లో నెల రోజుల కిందట ప్రారంభమైన ఓపీ సేవలు ఇప్పుడు బాగా పెరిగాయి శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నారు విమ్స్లో విస్తరిస్తున్న సాధారణ వైద్య సేవలపై ఏసీటీ కథనం కోవిడ్ కేంద్రంగా విస్తృతంగా వైద్య సేవలు అందించిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో దాదాపు నెల రోజుల కిందట ఓపీ సేవలు పునః ప్రారంభమయ్యాయి ప్రస్తుతం ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగుల సంఖ్య భారీగానే పెరిగింది తొలి రోజులతో పోలిస్తే ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 3 రెట్లు పెరిగింది ఓపీతో పాటు 15 రోజులుగా ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా డైరెక్టర్ రాంబాబు కృషి చేస్తున్నారు అందులో భాగంగా ఆర్ఎంఓ నర్సింగ్ సూపరింటెండెంట్ బృందంతో కలిసి ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తున్నారు అంతేకాకుండా రోగులు ఏ వైద్య సేవల నిమిత్తం వచ్చారు అనే వివరాలను సైతం తెలుసుకుని
వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆయా విభాగాల వైద్యులను ఆదేశిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీచీటీ మొదలు వైద్య పరీక్షలు, మందులు సరఫరా ఇలా ఏ విషయంలోనూ ఇబ్బంది లేకుండా సకాలంలో వైద్య సేవలు అందించేలా బాధ్యతగా సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. ఒకవైపు కోవిడ్ కేసులతో పాటు మరోవైపు సాధారణ ఓపీ, ఐపీ, ఓటీ సేవలు కూడా రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన అందేలా వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించారు. అలాగే ఓపీ సేవల్లో అత్యవసరంగా శస్త్రచికిత్సలు అవసరమైతే వాటికి సంబంధించి కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా తగిన సదుపాయాలు కల్పించారు. 50 పడకలతో ఐపీ వార్డును ఏర్పాటు చేశారు. కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాల వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్, సెక్యూరిటీ ఇలా ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తలు పాటించాలని, విధిగా మాస్క్ ధరించాలని డాక్టర్ రాంబాబు సూచించారు. ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన తరువాత అధిక సంఖ్యలో ప్రజలకు జ్వర లక్షణాలు కనిపిస్తున్నాయని, వీరికి కూడా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మరియు ముఖ్యంగా విశాఖపట్నంలో కూడా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల మనం జనరల్ ఓపీ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ జనరల్ ఓపీ సేవల లోపల ముఖ్యమైనటువంటి అన్ని రకాల వైద్య విభాగాలని ఓపెన్ చేయడం జరిగింది. మనకి ఓపీ కేసులు కూడా 255 కేసులు రావడం జరుగుతుంది. మరియు ఐపీ కేసులు కూడా 20 పైన అడ్మిషన్స్ పెట్టడం జరిగింది. సో ముఖ్యమైనటువంటి మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, డెంటల్ మొత్తం అన్ని రకాలైనటువంటి వైద్య విభాగాలను ఓపెన్ చేశాము. సో ఇటు కోవిడ్తో పాటు నాన్ కోవిడ్ సేవలను కూడా మేము ప్రారంభించాము. ముఖ్యంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనకున్నటువంటి 200 ICU బెడ్స్, 200 ఆక్సిజన్ బెడ్స్తో పాటుగా ఇంకొక 200 ఆక్సిజన్ బెడ్స్ కూడా మనము పెంచి 400 నుంచి ఇప్పుడు 600 ఆక్సిజన్ బెడ్స్ కూడా ఒకవేళ ఎక్కువ కేసులు కానీ థర్డ్ వేవ్ వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. మనకున్నటువంటి 10 KL కాకుండా దానికి అదనంగా 20 KL ట్యాంక్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించడం జరిగింది. మొత్తము పైప్ లైన్ కూడా వర్క్ పూర్తవడం వల్ల మేము ఇప్పుడు 600 ఆక్సిజన్ పడకలతో విమ్స్ హాస్పిటల్ ఎటువంటి ఉపద్రవం కోవిడ్ నుంచి వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఓపీ పేషెంట్స్ బాగా రన్ అవుతుంది. ఓపీ పేషెంట్స్ అందరూ బాగా అంటే 250 పైచిలకు పేషెంట్స్ వస్తున్నారు. మనకి అన్ని డిపార్ట్మెంట్స్లో అందరూ చూపించుకుంటున్నారు. ఇన్ పేషెంట్స్ను కూడా అడ్మిట్ చేస్తున్నాము. ఇంకా ఎమర్జెన్సీ సేవలు కూడా ఓపెన్ చేయాలనేసి ఆలోచనలో ఉన్నాము. హరిత రిసార్ట్ కూల్చివేత ఇప్పుడు వివాదాస్పదమైంది. స్టార్ట్ పైప్ ప్లస్ వరల్డ్ క్లాస్ రిసార్ట్గా అభివృద్ధి చేస్తామని ఓ పక్క ప్రభుత్వం చెబుతుంది. కావాల్సిన వారికి కట్టబెట్టేందుకే రిసార్ట్ను కూల్చివేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం, విపక్షాల మధ్య వివాదానికి కేంద్ర బిందువైన హరిత రిసార్ట్ గురించి తెలుసుకుందామా? మరి రిషికొండ గీతం వర్సిటీకి ఎదురుగా తీరాన్ని ఆనుకుని 108 ఎకరాల కొండపై 15 ఎకరాల విస్తీర్ణంలో హరిత రిసార్ట్స్ ఉంది. 1984లో దీనిని అభివృద్ధి చేశారు. మొదటి దశలో 34 గదులు నిర్మించారు. ఆ తర్వాత విస్తరణలో భాగంగా 2004-09 మధ్య 15 కోట్లతో మరో 25 గదులను కట్టారు. మొత్తం 59 గదులను పర్యాటకులకు అద్దెకిస్తున్నారు. తద్వారా ఏడాదికి 30 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కాలం చెల్లిందని భావించిన ప్రభుత్వం దీని స్థానంలో సముద్రాన్ని ఆనుకుని 65 ఎకరాల స్థలంలో 91.27 కోట్లతో 5-స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఎంటర్టైన్మెంట్ సెంటర్ నిర్మించాలని నిర్ణయించింది.
ఇవన్నీ 15 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఒప్పందంలో పేర్కొన్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ రిసార్ట్ను కూల్చివేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ గదులు, రెస్టారెంట్ తదితరాల్లో పనిచేసే 180 మంది సిబ్బంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుందని విపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు యొక్క ఇల్లులు కొలగొట్టడం, లేదా ప్రాపర్టీస్ కొలగొట్టడం అయిపోయింది. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు ఏం చేస్తాడు, దుర్మార్గుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రభుత్వ సొమ్ములు, ప్రభుత్వ ప్రాపర్టీస్ని కోల్డగా కోల్కొట్టడానికి కంకణం కట్టుకున్నారు. రేపు ఏం చేస్తారంటే అదే భస్మాస్త్ర హస్తంలో మారి ఆ నెత్తి మీద వేసుకుని పాతాళానికి పోతారు. అందుకే అంటున్నాను, ఇక్కడ వైశాఖపట్నం ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను, ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నంతసేపు కూడా విద్వాంసాలు తప్ప అభివృద్ధి ఉండదు. ఈ వ్యక్తిని విశాఖపట్నం నుంచి పారదోలితే తప్ప మనకి ప్రశాంతత ఉండదు. ఈరోజు మీరు చూసుంటారు, నేను ఒక సివిల్ ఇంజనీర్గా, స్ట్రక్చరల్ ఇంజనీర్గా చెప్తున్నాను, ఈ స్ట్రక్చరు ఇంకొక 100 సంవత్సరాలు ఉంటుంది. మీరు ఏదో వీరు ఏదో స్వలాభాలతో చేస్తున్నారు. ఏమండి, ఇప్పుడు ఈ స్థలం కాకుండా అక్కడ సుమారు 100 ఎకరాలు ఉంది, ఏం అటుసారి చేయకూడదా? ఎందుకు బాగున్నటువంటి స్ట్రక్చర్ చేస్తున్నారు? వీళ్ళు ఏదో స్వార్థపూరితమైన ఆలోచన. పోయేటప్పుడు 3x6 గొయ్యుంటే చాలు పోవడానికి, ఆస్తి తీసుకెళ్ళం. రిషికొండ ఏపీ టూరిజం రిసార్ట్స్ ను వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయాన్ని పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. దాదాపు 2,15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ రిసార్ట్ను అభివృద్ధి చేస్తారని తెలుస్తోంది. అందులో భాగంగా దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించిన 34 గదులను తొలగించి వాటిని ఆధునీకరించి 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని 7 బ్లాకులుగా అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రిసార్ట్ను కూల్చకుండా దానికి ఆనుకుని ఉన్న స్థలంలో రిసార్ట్ను విస్తరించాలని ప్రతిపక్ష టీడీపీ చేసిన సూచనపై మంత్రి ముత్తంశెట్టి వివరణ ఇచ్చారు. రిషికొండ బీచ్ అందాలు వీక్షించేలా రిసార్ట్ ఉంటే పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకోవచ్చని మంత్రి ప్రభుత్వ చర్యలను సమర్థించారు. ఇప్పుడు మా రిషికొండలో ఉన్న టూరిజం రిసార్ట్ని దాని 5-స్టార్ రిసార్ట్ కింద మారుద్దామంటే 2 రోజుల నుంచి లేనిపోయిన గలాటా చేస్తున్నారు. ఏదో కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, విశాఖను ఇచ్చేస్తున్నారు. మీ అందరూ తెలుసుకోవాల్సి ఏంటంటే దాంట్లో 50 రూములు ఉన్నాయండి. వాటిల్లో 34 రూములు 84, 89 కట్టారు. 84 అంటే సుమారు 40 ఏళ్ల క్రితం కట్టింది. 24 రూములు ఏమో ఇప్పుడు 2002-2007లో కట్టారు. దాన్ని మరి మోడరేట్ చేయాలంటే అక్కడ ల్యాండ్ ఉంది మాకు, టూరిజం డిపార్ట్మెంట్. ఆ టూరిజం డిపార్ట్మెంట్ ల్యాండ్లో ఆ ఏరియా ఎంత ఉందంటే అది 47,000 స్క్వేర్ ఫీట్ ఉంది. దాన్ని తీసేసి మొత్తం 215,000 స్క్వేర్ ఫీట్ కొత్తగా 5-స్టార్ ప్లస్ ఒక వరల్డ్ క్లాస్ రిసార్ట్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం, ఈ 215,000 ఎస్ఎఫ్టీ కూడా 7 బ్లాకులు వస్తుంది చేస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహోన్నత అవయవదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి, మేయర్ హరి వెంకట కుమారి పిలుపు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం, ఆరోగ్య సమస్యలపై వైద్యుల అవగాహన. భీమ్నగర్ డిస్పెన్సరీ మెగా వ్యాక్సినేషన్, టీకాలు వేసిన వైద్య సిబ్బంది. కొనసాగుతున్న విశాఖ ఉక్కు దీక్షలు, పట్టువీడని దీక్షాపరులు. జిల్లాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, ప్రజలు అధికారుల్లో ఆందోళన. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.